ఉద్దేశపూర్వకంగానే సభను కొనసాగనివ్వకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను తప్పుదోవ పట్టించడానికే కంకణం కట్టుకున్నారన్నారు. ప్రతి అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని బుగ్గన తెలిపారు. ఈ విధంగా వాళ్ళు సభకు అంతరాయం కల్పిస్తున్నారు అంటే ఇది చాలా అన్యాయం అధ్యక్ష. ఇది కేవలం అధ్యక్ష ఉద్దేశపూర్వకంగా సభను కొనసాగించకూడదు అనేసి అసలు సంబంధం లేని సబ్జెక్ట్ అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష షార్ట్ డిస్కషన్స్ లో భాగంగా బీఎస్సీ లో ఈ డిస్కషన్స్ అన్ని ఉన్నాయి అధ్యక్ష. కనీసము డిస్కషన్ జరిగేటప్పుడు ఒకవేళ వాళ్ళు ఏమైనా అభ్యర్థన మరి రేస్ చేస్తే చెప్పొచ్చు, కానీ రావడమే సభ మొదలు పెట్టడమే విధంగా చేయడం చాలా అన్యాయం అధ్యక్ష. అధ్యక్ష పోయిన సభలో అధ్యక్ష పోడియం దగ్గరికి రాకూడదు, మరి స్పీకర్ గారి చైర్కు సంబంధించిన రెస్పెక్ట్ కాపాడాలి. అదేవిధంగా అధ్యక్ష సభ సజావుగా జరగాలని ఒక లైన్ గీయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇక్కడ రెడ్ లైన్ ఉంది అధ్యక్ష, ఇక్కడ కనపడుతుంది రెడ్ లైన్. దయచేసి అధ్యక్ష ఏ సభ్యులైతే ఉద్దేశపూర్వకంగా చర్చలో పాల్గొనకుండా సభను మరి అంతరాయం కలిగిస్తూ మరి సభను తప్పుదోవ తీసుకొని పోయి కేవలం పబ్లిక్ రిలే అవుతుంది కాబట్టి రిలే ద్వారా అధ్యక్ష అసలు ఏ విధంగా ఈ మెటీరియల్ అంతా లోపలికి వచ్చింది అధ్యక్ష సభలోకి. చూడండి అధ్యక్ష, ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో తీసుకొస్తే వస్తా అంటే చాలా హైలీ ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు అధ్యక్ష. శాసనసభ్యులకు ఉండవలసిన గౌరవం కానీ శాసనసభకు సంబంధించిన గౌరవం కానీ వాళ్ళు ఏ మాత్రము కూడా మరి వాళ్ళు మరి ఆలోచన కూడా పెట్టుకోవడం లేదు అధ్యక్ష. దయచేసి మీరు చర్యలు తీసుకొని సభ సజావుగా జరిగేట్టు